ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం పక్కాగా కనిపిస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ గ్రాఫ్ పడిపోతుందని కూటమి విజయం ఖాయమని చెప్పిన ఊహాఖానాలు వినిపించాయి కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా జగన్ కు గ్రాఫ్ పెరగడంతో రెండోసారి వైసీపీ విజయం పక్కాగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలుగు నెలల క్రితం రాజకీయ వాతావరణానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది ఇప్పుడు ఏపీలో చర్చల్లా ఒకటి జగన్ గ్రాప్ బాగా పెరిగిందని ఆయనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సాధారణంగా ఎన్నికల ముంగిట ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అధికార పార్టీ గ్రాప్ పడిపోవడం చూస్తుంటాం ఇదే విచిత్రమో కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది రోజు రోజుకు వైసీపీ గ్రాప్ అమాంతం పెరుగుతుంది టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలుస్తుందనే మాట వినిపిస్తూ ఉండడంతో ఏపీలో రెండోసారి వైసీపీ విజయం ఖాయమనిపిస్తుంది మరోవైపు ఎన్నికల తరుణంలో మరీ ముఖ్యంగా టీడీపీ గ్రా పడిపోతుందనే ప్రచారం విస్తృతంగా సాకుతుంది ఈ ప్రచారాన్ని ప్రత్యర్థులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు టీడీపీ నాయకులే బహిరంగంగా ఆవేదనతో చెబుతున్నారు జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో జరగలేదని అనుమానం భయం కూటమి నేతలో కనిపిస్తుంది దీనికి తోడు బీజేపీతో పొత్తు ఆత్మహత్య సదృశ్యంగా చెప్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుని చేజేతుల ముస్లిం ఓట్లని గంపగుత్తులుగా వైసీపీకి పడేలా చేసుకుంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు ఇవన్నీ ఎన్నికల్లో ఒక కోణం ఇప్పుడు రెండో కోణం చూద్దాం వైసీపీ గిరా పెరిగిందని ఇప్పుడే ఎందుకు అనిపిస్తుంది ఇందులో నిజం ఎంత అనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు మేధావుల నుంచి ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి మూడు నాలుగు నెలల క్రితం వరకు జగన్ వ్యతిరేక బ్యాచ్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది జగన్ వ్యతిరేక మీడియా వారికి తన్నుగా నిలబడంతో ఏపీలు ఎక్కడ చూసినా జగన్ పై వ్యతిరేకతే కనిపించింది నాటి పరిస్థితుల్లో కనీసం తమకు నలభై నుంచి యాభై అసెంబ్లీ సీట్లైనా వస్తాయా అని వైసీపీ ప్రతినిధులు కూడా భయపడ్డారు ఇక జగన్ సిద్ధం పేరుతో ప్రచార యాత్రలు మొదలు కావడం ఆ పార్టీకి టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు జగన్ అనుకూల ఓటు బ్యాంకు ఒక్కసారిగా బయటకు వచ్చింది చీమల పుట్ట పగిలి చీమలన్నీ ఒక్కసారిగా నేలపైకి వచ్చిన చందంగా జగన్ అనుకూల ఓటర్లంతా రోడ్ ఎక్కారు అప్పుడు తెలిసింది జగన్ కు రాష్ట్రంలో ఎంత అనుకూలత ఉందో జగన్ సానుకూల గలాల ముందు వ్యతిరేక గళాలు నిలబడలేకపోయాయి ఎన్నికల సమరానికి నేను సిద్ధం మరి మీరు అని జగన్ ప్రశ్నిస్తే మేము సైతం సిద్ధమంటూ జగన్ అనుకూల ఓటర్లు దిక్కులు పిక్కటిల్లేలా నినాదించడం చూశాం విన్నాం దీంతో జగన్పై వ్యతిరేకత అనే ప్రచారం పఠాపంచలైంది ఏపీలో జగన్ నామస్మరణ అంతకంతకు పెరుగుతూ మళ్లీ అధికారంలోకి రాబోతున్నాడనే వాతావరణాన్ని సృష్టించాయి జగన్ వ్యతిరేకులు ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు కానీ జగన్ అనుకూలకులు కీలకమైన ఎన్నికల సమయంలో అవసరమైన సందర్భంలోనే బయటికి వచ్చారు ఇదే తేడా అందుకే జగన్ గ్రాఫ్ ఇప్పుడే పెరిగినట్లు కనిపిస్తుంది కానీ జగన్ కు మొదటి నుండి అనుకూల వాతావరణమే ఉంది జగన్ పని అయిపోయిందని ప్రత్యర్థుల విమర్శలు వాటికి వంతపాడే ఎల్లో మీడియా ఉండడంతో నిజమే అని వైసీపీ నేతలు సైతం భయపడ్డ మాట వాస్తవం ఇలాంటి వాటికి జగన్ కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణ చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతుంది